శ్రోతలందరికీ నమస్కారం. నా పేరు స్వాతి. ఈరోజు చందమామ కథలు 58వ సంచిక ఏప్రిల్ 1952లోని 1వ కథ జోడు కలిసింది. మౌనివరుడు చిట్టి ఎలుక నొక్కదాన్ని చూశాడు. దాని నొక్క కడు చెక్కని చుక్కనుగా చేశాడు. కన్నకూతురన్నంతగా మక్కువతో పెంచాడు. తగిన వరుడు ఎవడా అని అతడాలోచించాడు. గొప్పవాడు అన్నింటను రవి కంటెని ఘనుడెవ్వడు అని కూతురినిస్తానని సూర్యుణ్ణడిగాడప్పుడు. అన్నాడు సూర్యుడయ్యా, నాకంటే మబ్బు గొప్ప. మబ్బు కమ్మితే నా పని సున్నా చాకిరి తప్ప. మబ్బులనడిగాడు మౌని. మబ్బన్నది ఏమయ్యా, నా గొప్పను గూర్చి నీకు చెప్పిన వారెవరయ్యా? గాలి విసిరి కొట్టిందా దూరమెళ్ళి పడతానే, నాకంటే గాలి గొప్ప అని మబ్బులు అనగానే మౌని వెళ్ళి వాయువునే నిలువ తీసి అడిగాడు. తొందరపడవద్దండు వాయుదేవుడన్నాడు. మునివర్యా వినవయ్యా, నాకంటే గోడ గొప్ప. గోడ అడ్డం వస్తే మరి నాకెక్కడ త్రోవ చెప్పు. ఇది విని నిజమేననుకొని మౌని గోడనడిగాడు. గోడన్నది నేనెలుకకు లోకువయ్యా ఏనాడు, నాకంటే ఎలుక గొప్ప. ఇది విని ముని మురిసాడు. ఎలుకనొకటి తోడు తెచ్చి జోడప్పడు కలిపాడు. రచన బైరాగి.